మోకాలకి ముడి వేసినట్టుగా అది ఆ డిజైన్ టెక్ అండ్ వాళ్ళ సబ్ వెండర్స్ వల్ల వాళ్ళ శాలరీస్కి ఎంత ఇస్తారు, ఎక్విప్మెంట్కి ఎంత అవుతుంది, ఇదంతా మదింపు చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్పాక గుజరాత్లో ఏ రేటుకి ఇచ్చారో అదే రేటుకి ఇక్కడ కూడా ఇచ్చిన తర్వాత దీన్ని ఈ రకంగా చేయాలని చూడటం ఇది కేవలం రాజకీయం తప్ప ఎలాగైనా సరే నాయకులు ఓపెన్ గా అంటే వాళ్ళ మంత్రులు చాలా మంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఇందులో ఆయన పాత్ర ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి తీరుతాం ఏంటి ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు దీనికి ఏంటి సంబంధం అంటే నేను 300 రూపాయలు ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ ఒక కాంట్రాక్ట్ ఇస్తారండి మెగా ఇంజనీరింగ్ ఆ కాంట్రాక్ట్ లో ఒక 40 కోట్లు లాభం వచ్చి 40 కోట్లు ఒక 20 కోట్లు ఇంకెవరికి ఇచ్చుకున్నాడని అది ఎవరికి సంబంధం అలాగా అసలు ఇది ఒక వర్క్ ఇచ్చారు అద్భుతమైన పని జరిగింది పక్క రాష్ట్రాల్లో ఏ రేటుకి ఇచ్చారో అదే రేటుకి కేంద్ర ప్రభుత్వ సంస్థ మదింపు చేసి ఇచ్చిన తర్వాత మాట్లాడితే ఒక నాయకుడు పేరు చెప్పి ముందే ఆ నాయకుడిని మేము అరెస్ట్ చేస్తాం ఆ నాయకుడిని మేము అరెస్ట్ చేస్తాం అని చెప్పి పిచ్చి పిచ్చి బాబుడు వాడటం చాలా తప్పు ఇది కేవలం వ్యక్తిగత కక్షతో క్లీన్ ఇమేజ్ ఉన్న ఒక వ్యక్తి ఇమేజ్ని డామేజ్ చేయడానికి ఇది చేయటం తప్ప రైట్ ఏమి రాజు గారు చూద్దాం సార్ ప్రజలకి కాకపోతే ఈ నిజం తెలియాలి రేపు నిజంగా ఎంతమంది ఉద్యోగస్తులు దీని వలన బాగుపడ్డారు వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి దీని వల్ల మాకు ఇంత ఉపయోగం ఉందని చెప్పి ఇటువంటి పిచ్చి పిచ్చి కేసులు పెడతాం కావాలని చెప్పి కేసులు పెడతాం అధికారుల వేధింపులు రాష్ట్రానికి మంచి చేసిన నాయకుల్ని వేధింపులు ఇవన్నీ కేవలం ఓటమిని కప్పుపుచ్చుకోవడానికి చేయటం తప్ప సాంబశివరావు గారు ఈ కేసులో నచ్చ తప్పితే అసెంబ్లీ నచ్చ తప్ప ఎటువంటి పసా లేదు వాళ్ళు చేయగలిగింది కూడా ఏమీ లేదు ఈ ప్రభుత్వం మంచి గత ప్రభుత్వం ఎంతో మంచి చేసింది ఆ మంచిని మంచి కాదు అని చూపెడతారు.